Hey everyone, welcome back to my channel. ఈ వీడియోలో మనం మటన్ పరదా బిర్యానీని ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినవి బాస్మతి రైస్, నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్కి 1.5 తీసుకున్నాను, 1 స్మాల్ కప్ మైదా, బిర్యానీ దినుసులు ఇక్కడ చూపించినంత తీసుకోవాలి, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చక్కెర, యాలకులు, సోంపు, మిరియాలు, ధనియాల పొడి, మటన్ 1/2 కేజీ, లవంగం, అల్లం, వెల్లుల్లి, ఫుడ్ కలర్స్ లెమన్ ఎల్లో, ఆరెంజ్ రెడ్, ఆనియన్స్ 3, టమోటా 2 కట్ చేసి పెట్టుకున్నవి, రుచికి తగినంత సాల్ట్, నెయ్యి, బేకింగ్ పౌడర్, కారం, ఆయిల్, కొత్తిమీర. ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా చక్కెర, వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఇలా ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిగా నూనె వేసి మళ్ళీ కలుపుకోవాలి. పిండిని ఇలా మెత్తగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని కడిగి పెట్టుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఇలా చూపిస్తున్న విధంగా దంచుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొద్దిగా తీసుకొని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా ఇలా బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి, వాటర్ కాగాక బాగా బిర్యానీ దినుసులన్నీ వేసేసి ఆయిల్ పోసి మూత పెట్టాలి. ఇప్పుడు బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆనియన్స్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. రైస్కి పెట్టుకున్న వాటర్లో 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేయాలి. ఆలుపు టమోటాలు, ఉల్లిపాయల దాంట్లో కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి మరియు మటన్ కూడా వేసేయాలి. లాస్ట్లో చివరిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆలోపు మనకి ఇది మరిగిపోతుంది. అందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. 1/2 కప్ నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా పాలల్లో ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఆలోపు మనకి బాస్మతి రైస్ సగం ఉడికి ఉంటుంది. ఇలా సగం ఉడికిన బాస్మతి రైస్లో ఉన్న నీళ్ళని వడకట్టుకోవాలి. తర్వాత 1 కడాయి తీసుకొని దానికి నూనె అప్లై చేసి పక్కన పెట్టాలి. తర్వాత మనం పక్కన పెట్టిన మైదా పిండిని తీసుకోవాలి. ఇలా మెత్తగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని చూపిస్తున్న విధంగా తిక్కుకోవాలి. మనం తీసుకున్న బాండీలో సరిపోయేలా ఇలా పెద్దగా తిక్కుకోవాలి. ఇప్పుడు నూనె పూసి పక్కన పెట్టిన బాండీలో ఇలా చూపిస్తున్న విధంగా బాదము మరియు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేసి ఇలా చూపిస్తున్న విధంగా పెట్టాలి. ఇప్పుడు తిక్కి పెట్టుకున్న మైదా పిండిని ఇలా బాండీలో ఏర్పరచుకోవాలి చూపిస్తున్న విధంగా. ఏర్పరచాక చూపిస్తున్న విధంగా బాస్మతి రైస్ని అందులో వేయాలి.
ఇప్పుడు తయారు చేసి పెట్టిన మటన్ మిశ్రమం కొద్దిగా తీసుకొని అందులో వేయాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో వేయాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ బాస్మతి రైస్ వేయాలి. దాని మీద మళ్ళీ మటన్ మిశ్రమాన్ని ఇలా వేయాలి చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీరు మటనే కాదు చికెన్తో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి మరియు కొద్దిగా కొత్తిమీర. దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ బాస్మతి రైస్ కూడా వేయాలి. తర్వాత మిగిలిన మటన్ మిశ్రమము మరియు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలి. ఇందాక తీసి పెట్టుకున్న నిమ్మరసం మరియు ఫుడ్ కలర్స్ రెండు చూపిస్తున్న విధంగా వేయాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. కొద్దిగా నెయ్యి వేశాక ఇలా చూపిస్తున్న విధంగా దాన్ని కవర్ చేయాలి. ఇలా నీట్గా చూపిస్తున్న విధంగా మొత్తంగా కవర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండిని అంతా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెన్నం పెట్టి దాని మీద ఈ కడాయి పెట్టి చూపిస్తున్న విధంగా నెయ్యి అప్లై చేయాలి. ఇలా నెయ్యి అప్లై చేశాక మూత పెట్టేసి ఆ మూతకి హోల్ ఉన్న చోట గాలి పోకుండా ఇయర్బడ్ని కట్ చేసి చూపించిన విధంగా పెట్టాలి. ఇది అవ్వడానికి కనీసం మనకి 15-20 మినిట్స్ టైం పడుతుంది. 15-20 మినిట్స్ టైం అయిన తర్వాత మనం తీసి చెక్ చేయాలి. ఒకవేళ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా మనం దాన్ని తిప్పివేసుకోవాలి. ఇది మనకు బాగా కాలింది, సో అడుగున కూడా కాలడానికి ఇంకాసేపు అలా పెడదాము. అడుగున కాలడానికి మనం నాన్ స్టిక్ పాన్ మీద కూడా పెట్టచ్చు. పెట్టి దాన్ని మూతతో కవర్ చేయాలి. 5-10 మినిట్స్ తర్వాత మనం తీసి చెక్ చేయాలి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ పెట్టేయచ్చు. సో ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. వేడివేడిగా ఎంతో రుచికరమైన మన మటన్ పరద బిర్యానీ రెడీ. చూసారు కదా ఎంతో టేస్టీ పరద మటన్ బిర్యానీ. ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎంతో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో. ఇది మటన్తోనే కాదండి, చికెన్తో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.